శీతాకాలంలో చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్న గిరిజనుల బాధను అర్థం చేసుకుని ప్రకాశం జిల్లా బొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వైఎస్ఆర్ టీఎఫ్ అధ్యక్షులు ఎం సజీవరాజు ఆధ్వర్యంలో యాభై కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. బొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్గా పనిచేస్తున్న నారాయణ తన సొంత నిధులు వెచ్చించి గిరిజనులకు సహకరించడం మనందరికీ స్ఫూర్తిదాయకమని సజీవరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జార్జిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా జి వెంకటేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, బాలకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు జాలరెడ్డి. నిన్న మేము విద్యాశాఖ మంత్రి గారిని మార్కాపురంలో ఉపాధ్యాయ సమస్యల మీద కలవడానికి రావడం జరిగింది. సమస్యల విషయంలో కలవడం తర్వాత శ్రీశైలం పోయి మా దర్శనం స్వామివారి దర్శనం తీసుకుని వస్తూ మా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సజీవరాజు గారి యొక్క సారథ్యంలో ఇక్కడ జరుగుతున్నట్టు సేవా కార్యక్రమాలు చూద్దామని రావడం జరిగింది. ఈరోజు బొమ్మలాపురం ఈ చెంచుల తండాలో దుప్పట్లు పంచే కార్యక్రమం, చలికాలంలో పేదల ఈ యొక్క వారికి దుప్పట్లు పంచే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఏరియా ఒకటి ఉందని మాకైతే వాస్తవంగా తెలియదు. చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే చాలా పేదరికమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారికి సారు చాలా కాలం నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఇప్పుడున్న కొంత వ్యక్తులతో ఇమానియల్ పేరు చెప్పాడు. వాళ్ళందరితో కలిసి ఆర్గనైజేషన్తో కలిసి ఆయన సేవా కార్యక్రమం చేసి చాలా ఈ విషయంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ చెందిన ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా ఆయనతో పాటు ఇంకొంతమంది యొక్క ప్రాంతాల్లో దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దుప్పట్లు మంచి కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అదే స్కూల్లో పనిచేసేటువంటి హిందీ పండిట్ నారాయణ గారు సహాయం చేశారని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి